ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. చిన్నకాల స్నేహితుడా సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో శాలయం పెంతికొస్తల ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. అందరూ బాగున్నారని తలుస్తున్నాం. దేవుని కృపలో గతించిన దినములన్నిటిలో ఆయన ఉచితమైన కృపచేత కాపాడిన ప్రభుకి స్తోత్రములు. రండి, ఈ సాయంకాలపు వేళలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలకిద్దాం. ఈ దినాల్లో అనేక మంది ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు పడుతూ ఈ లోకమును ఎలా జయించాలి, ఈ లోకము అయిన శత్రువైన సాతానును ఎలా మేము ఎదుర్కోవాలి అని అనేక మంది ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అనేక మంది వారి జీవితాల్లో సతమతం అవుతున్నారు. ఎలా మనము ఈ సాతాను వేస్తున్న అగ్ని బాణముల నుండి కావచ్చు, సాతానును ఎలా జయించి మనము దేవునికి దగ్గరగా ఉండాలి అని అనేక మంది వారి జీవితాల్లో సతమతం అవుతున్నారు. ప్రభువు ఈ సాయంకాలపు వేళలో సూటిగా మనతో మాట్లాడబోతున్నారు. యాకోబు పత్రిక 4:7 చూస్తే, కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఈ మాటను మనం ఒకసారి పరిశీలించినట్లయితే, కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల మహోన్నతుడ, నీ ఘనమైన నామమును కొందనాలు. ఈ సాయంకాలపు వేళలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడండి తండ్రి. నేను మమ్మల్ని దర్శించండి అయ్యా. ఈ లేఖన భాగం నుంచి మా అందరితో మీరు మాకు అర్థమయ్యే రీతిలో మీరు బోధించి మమ్మల్ని బలపరిచి నడిపించండి. నీకు దగ్గరగా మేము జీవించినట్లుగా ఈ లోకము, లోకములో ఉన్న ఆశల వైపు మేము కాక తండ్రి నేను నీ కొరకు సాక్షులుగా నీకు దగ్గరగా మేము జీవించే కృప మాకు దయచేయమని, సాతాను ఎదిరించి నీ కొరకు జీవించే కృప మా అందరికీ దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం. దేవుని కృప మనందరికీ తోడయండి, నడిపించునుగాక. ఈ యాకోబు పత్రిక 4:7 మనం ఒకసారి పరిశీలించినట్లయితే, కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను. దేవునికి లోబడి ఉన్నవారు సాతానును ఎదిరిస్తారు. ఖచ్చితంగా వారు సాతాను మీద విజయం పొందుతారు. అప్పుడు వాడిని ఎప్పుడైతే మీరు ఎదుర్కొంటారో ఆ ఎదిరించే క్రమంలో విజయం మీదవుతుంది, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు అని యాకోబు పత్రికలో యాకోబు గారు రాస్తున్నారు. ఈ మాటలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఈనాడు అనేక మంది సాతాను చేత ఏడవబడి మొదటి పేతురు రాసిన పత్రిక 5:8 మీ వ్యోధైన అపవాది గర్జించు సింహమోలి ఎవరిని మృంగుదనాన్ని వెదకుచూ తిరుగుచున్నాడని, వాడి బానిసత్వంలో పడి వాడి చేతుల్లో పడి జీవితాలు పతనమైపోయి క్రైస్తవుల్లో ఉండాల్సిన ఆ లక్షణాలు కూడా లేకుండా ఒక సాధారణమైన జీవితం కంటే అట్టడుగు స్థితిలోనికి జారిపోయి పాపపు ఊబిలో దిగజారిపోయి
ఈ లోకముతో కలిసిపోయి అనేక మంది దేవునికి వేరైపోయి వారు మంటిలో కలిసిపోతున్నారు. అలాంటి వాడి చేతుల్లో మనము చిక్కుకోకుండా ఈ సాయంకాలపు వేళలో మనము అత్యధికమైన విజయం పొందాలంటే ప్రభు చెప్తున్న మాట దేవునికి లోబడి ఉండుడి. మనుషులకు కాదు, లేకపోతే ఉద్యోగస్తులకు కాదు, ఉద్యోగం చేసే దగ్గర మన పై అధికారులకు కాదు, లేకపోతే కుటుంబీకుల్లో ఉన్న వారి వైపు కాదు, లేకపోతే ఇంకో చోట కాదు. మనం ఎవరికి లోబడి ఉండాలంటే దేవునికి లోబడి ఉండుడి. అపవాదిని ఎదిరించండి, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. ఎంత చక్కని మాట యాకోబు గారు రాశారు, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. ఇక్కడ వాగ్దానముతో కూడిన మాట మనకు తెలియపరుస్తుంది, దేవునికి లోబడి ఉండండి. అంటే మనము చేయవలసిన పని మొదట చెప్తున్నాడు, తర్వాత మనకు జరిగేది దేవుడు చెప్తున్నాడు. దేవునికి లోబడి ఉంటే ఖచ్చితంగా మనము ఈ లోకమనే సాతానును మనం ఎదిరించడానికి, శత్రువైన సాతాను మనం వేస్తున్న మన మీద పోరాటాల విషయంలో మనము ఖచ్చితంగా విజయం పొందుతామని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. మన జీవితాల్లో మనం పరిశీలించుకున్నట్లయితే పాపము మనం టీవీ చూడకూడదు అనుకుంటాం, బూతులు మాట్లాడకూడదు అనుకుంటాం, అలాంటి చెడ్డమైన కార్యాలు మనం చేయకూడదు అనుకుంటాం, కొన్ని కొన్ని చూడకూడని దృశ్యాలు చేయకూడని పనులు మనం చేయకూడదు అనుకుంటాం. కానీ వాటి మీద మనం విజయం పొందలేక వాటికి దాసోహం అయిపోయి తిరిగి మళ్ళీ యథారాజా తదా ప్రజలాగానే మన జీవితాలు గడిచిపోయి మన బ్రతుకులు ఉంటున్నాయి. కాబట్టి మనం అనుకుంటాం, ఎప్పుడు అనుకుంటాం, చి నా జీవితం ఎప్పుడు ఓడిపోతున్నాను, ఇలా ఓడిపోకూడదు, తిరిగి మళ్ళీ నేను నిలవాలి, తిరిగి మళ్ళీ నేను పోరాడాలి, తిరిగి మళ్ళీ నేను విజయం పొందాలి అంటున్నారు. కానీ వారి జీవితాల్లో నిత్యము పోరాట ప్రతిమ కూడా చూపించలేక ఓడిపోయిన స్థితిగతుల్లో ఉన్నారు. ఇదిన అనేక మంది వారి జీవితాల్లో దేవుడిచ్చిన రక్షణ సునాదమును, దేవుడిచ్చిన ఆనందమును, దేవుడిచ్చిన సంతోషాన్ని వారు కోల్పోయి సాతాను ఎదుట ప్రాణమిల్లి వాడి చేతుల్లో మగ్గిపోయి దేవుని నామానికి అవమాన పాలు తెస్తున్నాం. యోబు గ్రంథంలో మనం ఒకసారి పరిశీలించినట్లయితే యోబు భక్తుడు గురించి వాడు వెళ్ళి దేవుని సన్నిధిలోనే కంప్లైంట్ చేస్తున్నాడు. దేవదూతల సమావేశంలో వాడు కూడా వెళ్ళాడంట. వాడు కూడా వెళ్తే ప్రభు అడుగుతున్నాడు, బాబు ఏంటి నీ పని ఏంటి, ఏముందయ్యా నా పని, భూమి మీద ఇటు అటు తిరగటమే కదా, అటు అటు తిరిగి నేను వస్తున్నాను అంటే, అయితే భూమి మీద తిరుగుతున్నప్పుడు నా భక్తుడైన యోబు నీకు కనబడ్డా, కనబడ్డాడయ్యా, కానీ అతనికి నీవు కృప అనే కంచె వేసావు కదా, ఆ కంచె ఉన్నంత వరకు నేను అతన్ని ముట్టలేకపోతున్నాను. ఎందుకు ప్రభు కృప అనే కంచె వేశాడు అని అంటే దేవునికి లోబడ్డాడు. ఈ సాయంకాల వేళలో నువ్వు ఎవరికి లోబడుతున్నావు, దేవునికా లేకపోతే లోకానికా, పాపానికా లేకపోతే దేవునికా, ధనముకా లేకపోతే దేవునికా, ఆరోగ్యానికా లేకపోతే దేవునికా? అదేంటండి అంటే మనము ధనమును బట్టి మన అవసరతలను బట్టి దేవుని వైపు చూడలేము. అవసరం ఉంది కాబట్టి అని మనం ఏ పని అనేది చేస్తానికి ముందుకెళ్ళిపోతాం, లంచాలు తీసుకుంటానికి ముందుకెళ్ళిపోతాం, అక్రమమైన మార్గంలో సంపాదించుకుంటానికి మన కాలు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, మన చేయి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. దేవునికి లోబడాలి, లంచం అనేది దేవునికి ఇష్టం ఉండదు, అక్రమమైన మార్గంలో సంపాదించడం దేవునికి ఇష్టం ఉండదు అని చెప్పని మనము మనకు తెలిసి కూడా మనం ఏం చేస్తామంటే మనకై మనం అప్పగించుకుంటాం సాతాను చేతికి. దేవుని నామం అనేక మంది ఎదుట ఇందుని మట్టియే కదా, అన్యజనుల ఎదుట నా నామం వ్యర్థముగా దూషించబడుతుంది. నిజమే, ఈరోజున అనేక మంది దేవుని నామాన్ని చాలా వ్యర్థంగా మాట్లాడుతున్నా ఏమీ చేయలేని పరిస్థితులు మనమున్నామంటే కారణం ఏంటో తెలుసా? మనము ముందు దేవునికి లోబడే గుణం మనలో లేదు. మన జీవితాల్లో దేవునికి లోబడటం వలన మనకు అత్యధికమైన విజయం కలుగుతుంది. యోబుకు కంచి వేయటానికి గల కారణం ఏంటంటే తన జీవితంలో ధనముందని ధనం వైపు చూడలేదు, హోదా ఉందని హోదా వైపు చూడలేదు, పేరుందని పేరు వైపు చూడలేదు. అతడు దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవాడంట. అలాగే ప్రతి ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలో బలిపీఠం యొద్ద బలి అర్పించేవాడంట. ఉపవాసం ఉండాలి అంటే ఇక ఆయన ఉపవాసం ఉండేవాడంట. మనము ఉపవాసం ఉండి దాన్ని ఉప్మా వాసం చేస్తాం. కారణం ఏంటంటే 1 గంట ఉంటావు, 2 గంటలు ఉంటావు, 3 గంటలు ఉంటావు, కాస్త కరెక్ట్గా భోజనం చేసే టయానికి నీకు ఆకలి మొదలవుతూ ఉంటుంది, ఆకలి రాజ్యం కేకలేస్తూ ఉంటుంది. ఈ కేకలను బట్టి ప్రభా
ఉండలేకపోతున్నాను కానీ నాకు నీకు ఎన్నో నాకు అని చెప్పిన చిన్న ప్రార్థన చేసి ఏసరట్టమే చేయం. నా అవసరతలన్నీ నా పరిస్థితి అంతా దేవునికి తెలుసు కాబట్టి నేను తినేస్తున్నాను ప్రభు, ఉండలేకపోతున్నాను ప్రభు అని అంటున్నావే కానీ ఈనాడైనా ఒక్క నాడైనా ఒక్క దినమైనా నువ్వు ఉపవాసం ఉండి నీ బిడ్డల కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబ క్షేమం కొరకు ఉపవాసాన్ని ప్రకటించి నీ కుటుంబం అంతా, అది సాయంకాలం అయితే సాయంకాలం, ఉదయకాలం అయితే ఉదయకాలం, మధ్యాహ్నకాలం అయితే మధ్యాహ్నకాలం, ఒక 2 గంటల 3 గంటల, ఒక పూట 2 పూట్ల, ఒక రోజా, లేకపోతే నెలకు ఎన్ని రోజులు నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకుంటానికి ఎంత తహతహలాడుతున్నావో అంతగానే నీ కుటుంబాన్ని కాపాడుకుంటానికి నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేస్తున్నావా? మనం అంటూ ఉంటారు, చాలామంది అంటూ ఉంటారు, మా పిల్లలు మా మాట వింటలేదండి, మా కుటుంబం మమ్మల్ని అనుసరించి నడవట్లేదండి. ఎందుకు నడుస్తుంది? నువ్వు దేవుని యందు మోకాళ్ళు నీ దేవుని సన్నిధిలో నిన్ను నీవు అప్పగించుకోకుండా, నీవు దేవునికి లోబడకోకుండా ఎలాగా నీ కుటుంబం నిన్ను అనుసరిస్తుంది? అపొస్తలుల కార్యములో 10వ అధ్యాయంలో మనం చూస్తే కొర్నేలి అనే ఒక వ్యక్తి కనపడుతున్నాడు. అతడు సైన్యాధికారి అయినప్పటికీ అతడు ప్రతి పగలు 3 గంటలకు అతను ప్రార్థన చేస్తుంటే తన కుటుంబం అంతా కూడా కలిసి ప్రార్థన చేస్తున్నారంట. ఆ ప్రార్థనకు దేవుడు మెచ్చి వారి యొద్దకు దేవదూతను పంపించాడు. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో మన యొద్దకు దేవదూత రావాల్సింది బదులు సాతాను దూతలు వస్తున్నాయి, సాతాను కార్యాలు జరుగుతున్నాయి. అందుకని ఈరోజు నీ కుటుంబంలో అవమానం కలుగుతుంది. అందుకని ఈరోజు నీ కుటుంబంలో నీ బిడ్డల మాటలు నీకు పొసగట్లా, నీ మాట నీ బిడ్డలకు పొసగట్లా, నీ భార్య మాట నీకు పొసగట్లా, నీ మాట నీ భార్యకు నచ్చట్లా, నీ కుటుంబంలో అంతా కలహాలే. ఏది కాలు పెట్టి అడుగు పెట్టావో అక్కడ భస్మం అయిపోతున్నట్లుగా, అన్యాయంగా అన్ని విషయాల్లో త్రొక్కి వేయబడిన వాడుగా ఉంటున్నావు. గల కారణం ఏంటో తెలుసా? నీవు దేవునికి లోబడితే ప్రతి విషయంలో దేవుడు నీ వెన్నంటూ ఉండి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో నీవు ఎవరికి లోబడుతున్నావు? మనుషునికా లేకపోతే దేవునికా? గతించిన 2 సంవత్సరాల్లో కరోనా వచ్చినప్పుడు చాలామంది భయం వచ్చి ఉపవాస ప్రార్థన నుండి అంతటి వంద వరకు ఉపవాస ప్రార్థనే చేయని వాళ్ళు కూడా ఉపవాస ప్రార్థన మొదలుపెట్టి ప్రభువా అని దినమునకు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కుటుంబాలతో సహా ప్రార్థన చేశారు. కానీ ఈ దినం ఆ ప్రార్థన గడుస్తుందా? ఈ దినం ఆ ప్రార్థన మళ్ళీ తిరిగి నడుస్తుందా? ప్రతి ఇల్లు ఒక మందిరంగా మారింది, ప్రతి కుటుంబం ప్రతి బిడ్డ ఒక దేవుని మందిరంగా మార్చారు. తిరిగి మళ్ళీ ఏమైంది అంటే యదరాజా తదా ప్రజ, ఎక్కడ పడేసిన గొంగలంటే అక్కడే ఉంది. తిరిగి మళ్ళీ ఏం సంపాదించుకున్నావంటే ఆ ఆత్మీయత నువ్వు కొనసాగించగలిగావా? ఆ ప్రార్థనా జీవితాన్ని నువ్వు కొనసాగించగలిగావా? ఆ దేవుని ప్రసన్నతను అనుభవించే విషయంలో నీవు నీ కుటుంబం ఎడతెగకున్నదా? కొర్నేలి తన కుటుంబంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా, యోబు తన జీవితంలో ఎలాంటి స్థితిగతులు తను ఎదుర్కొన్నా సరే, తన జీవితంలో అతడు ఎన్నడూ వెనుతిరగలేదు, దేవునికి వ్యతిరేకంగా నడవలేదు, దేవుని నామానికి అవమానకరంగా మాట్లాడలేదు, ప్రవర్తించలేదు. మరి మనము మన జీవితాల్లో మనం ఎదురవుతున్న పరిస్థితులను బట్టి దేవునికి దూరం అయిపోతాం, అందుకనే సాతాను చేతిలో చిక్కబడుతున్నాం. ఈ సాయంకాలపు వేళలో నీవు దేవుని చేతిలో ఉండి ఒక సువర్ణం వలె మార్చబడాలి అని మా ఆశ. అందుకని ఈ కార్యక్రమాన్ని మేము ఇలా చేస్తున్నాం. మాకు ఏ ఆర్థిక సహాయం లేనప్పటికీ దేవుడే మా సహాయకుడిగా ఉండి ప్రతి క్షణము ప్రతి నెల ఈ కార్యక్రమాలు ఇలా జరగటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. అయితే ఈ సాయంకాలపు వేళలో మనము సాతానుని ఎదిరించడానికి చేయవలసిన పనులేంటో 1, 2, 3 చూపించి నా మాటల్ని ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అక్కడ మనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటో, సాతానుని ఎదిరించాలంటే మనకు ఉండవలసిన పరిస్థితులు ఏంటో అక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. 6వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏంటి సర్వాంగ కవచము అనగా, 6వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే ఇక్కడ అంటాడు కదా మనకు అక్కడ, ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకునుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు, మరియు రక్షణయను శిరస్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. ఏం ధరించుకోవాలి? విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి, అలాగే రక్షణ అనే శిరస్రాణము కలిగి ఉండాలి, దేవుని వాక్యమని
ఖడ్గం ఉండాలి. మనకు ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఎవరిని ఎదిరించడానికి? సాతాను అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము. ఏ కవచం ఇది? సర్వాంగ కవచము. సాతాను మన మీద నిత్యము పోరాటం చేస్తాడు. అది ఒక దేవుని బిడ్డ దేవునితో గడుపుతున్న సందర్భాల్లో వాడు ఖచ్చితంగా నీ మీద పోరాటం చేస్తాడు. అనారోగ్యం వల్ల కావచ్చు, బిడ్డల వల్ల కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, నీకై నువ్వే ఉన్న స్థితిగతుల్లోని ఏ విధంలో అయినా వాడు దాడి చేయటం ఖచ్చితం. ఒకవేళ మా జీవితంలో ఏ దాడి లేదండి అన్నవా, నువ్వెవరితో ఉన్నావు ఒకసారి ఆలోచించుకో. నీ ప్రయాణం ఏటో ఆలోచించుకో. ఇరుకు మార్గంన ప్రవేశించండి, అది తుదకు మహావిశాలమవుతుంది. విశాల మార్గంన ప్రవేశించినట్లయితే అది తుదకు సంకుచితమవుతుంది, అది మరణానికి దారితీస్తుంది. ఈ సాయంకాలపు వేళలో నీ మార్గం ఎటువైపు ఉంది? నీ జీవితం ఎటువైపు ఉంది? ఒకవేళ సాతాను దాడిలు ఏమీ లేవంటావా, నువ్వు చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నావని గుర్తెరిగి ఇప్పుడైనా దేవుని వైపు తిరుగు, దేవుని కృపను పొందుకుంటావు. ఒకవేళ దేవునితో సహవాసం చేసే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపాన వాడు దాడి చేయటం ఖచ్చితం. వాడు దాడి చేస్తాడు. ఒకడు దాడి చేయకపోతే ఆశ్చర్యపడాలి, కానీ వాడు దాడి చేస్తున్నాడంటే ఖచ్చితంగా నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అయితే మనము దాడి చేస్తున్నప్పుడు మన జీవితాల్లో ఆయన ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచం అనేది బహుశా పౌలు గారు అప్పుడున్న రోమ ప్రభుత్వం, వారు రోమ సైనికులు, సకం డాలు పట్టుకొని వారు పోరాడుతుండేవాళ్ళు. సకము డాలు పట్టుకొని పోరాడేవాడు తన జీవితాన్నే పోగొట్టుకుంటాడు. కాబట్టి పౌలు భక్తుడు అంటాడు, ఇదిగో ఇలా కాదు, ఇప్పుడు ఎలా పోరాడాలి అంటే సర్వాంగ కవచము అంటే పైనుండి కింద వరకు మనము ఎటు శత్రు మన మీద యుద్ధం చేయాలన్నా, దాడి చేయాలన్నా, ఆయుధాలు ఉపయోగించాలన్నా వాడి వల్ల కాక అవన్నీ తుత్తునీలైపోయి వాడు వెనుకకు తిరగాలని పౌలు భక్తుడు అంటున్నాడు. శిరస్నానం అనే రక్షణ అనే శిరస్నానము పట్టుకో, విశ్వాసం అనే డాలు పట్టుకో, ఆత్మ ఖడ్గము వాక్యం అనే ఆత్మ ఖడ్గమును పట్టుకున్నట్లే ఈ మూడు నీకు ఎలా ఉంటాయంటే సర్వాంగ కవచం, ఫుల్ బుల్లెట్ ప్రూఫ్ అంటారు. మీరు ఎప్పుడైనా సీఎం గారి పక్కన లేకపోతే పిఎం గారి పక్కన ఒక అతను సూట్ కేసు పట్టుకుని నడుస్తూ ఉంటాడు, ఒక చిన్న సూట్ కేసు. ఆ సూట్ కేసు అనేది ఏంటిదో తెలుసా? అది బుల్లెట్ ప్రూఫ్ లాంటిది. ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీలో ఎటు నుండి దాడి వస్తున్నా ఆ సూట్ కేసును అలా తీస్తారు, అది అతన్ని కప్పేయటానికి అది ఒక వలయంలాగా మారిపోతుంది. ఎటు నుంచి దాడి వచ్చినా అది అలా పెడతాడు, అలా అలా పట్టుకొని అతనికి అడ్డం పెడితే ఎంత లాంటి బుల్లెట్స్ అయినా అవి కనీసం ఒక చెప్పారు కదా ఇంచుమించు ఒక 120 బుల్లెట్స్ అయినా సరే దానికి తట్టుకోగలిగినంత శక్తి ఉంటుందంట. చూడటానికి అదొక చిన్నక బ్రూఫ్ కేసు లాగే ఉంటుంది, కానీ అదొక బుల్లెట్ షీట్ లాగా ఉంటుంది. అలాగే రెండో విధంగా కూడా ఉంటుంది, అదైతే ఇక బాంబులు అయితే రానవ్వకోకుండా ఆ ఏరియాలో ఏ బాంబులు ఉన్నా సరే అది పేలనవ్వకుండా ఆ చుట్టుపక్కల ఉన్నదంతా కూడా డిటర్నేటర్స్ అన్నీ కూడా ఆపేసే రకంగా రెండు సూట్ కేసులు వాళ్ళ దగ్గర ఉంటాయంటే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర. అలాగా మన జీవితంలో, మన బ్రతుకుల్లో, మన కుటుంబం మీదకి సాతాను వేస్తున్న ఆ బాణములు, సాతాను మన మీద ఎదురుదాడి చేస్తున్నప్పుడు వాడిని ఆపటానికి, మన మీద దాడి జరగనవ్వకుండా చేయటానికి మన జీవితంలో మనకు విశ్వాసం అనే డాలు ఉండాలి, రక్షణ అనే శిరస్రాణం ఉండాలి, అలాగే వాక్యం అనే ఖడ్గం ఉండాలి. ఇవన్నీ కూడా ఎవరిస్తారంటే ప్రభు అయిన యేసు మనకు అనుగ్రహించేవాడు. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13-14 వచనంలో కూడా అంటాడు, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాత్యమునకు సంచారకుడుగా ఉన్నాడు. అంటే కాపుదలగా ఉన్నాడు. మనము ఎవరి వారము? దేవుని వారము. దేవుని చేత ఎన్నుకొని వారిని వారము, దేవుని చేత ప్రత్యేకించబడిన వారము, ఆయన రక్తము చేత కొనబడిన వారము. అందుకనే మనకు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ అంటాడు కదా, సత్యవాక్యమును మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. దేవుని సహవాసము, ఆత్మ సన్నిధి మనకు సంచారకుడుగా ఉన్నాడంటే మనకు కాపుదలగా ఉన్నాడు, మన మీద అధికారిగా ఉన్నాడు.
అధికారం చేయటానికి ఆయనకు అధికారం ఇవ్వబడింది. ఏంటి ఎలాంటి అధికారం ఇది? ఈ లోకంలో ఉన్న అధికారం అయితే మనల్ని బాధ పెడుతుంది, కానీ దేవుని అధికారం అది మనల్ని బాధ పెట్టేది కాదు. మనలను సజీవముగా, మనల్ని బ్రతికించినట్లుగా, మనకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నా వాటన్నిటిలో నుండి విడుదల పొందటానికి దేవుని సహాయం మనకు తోడుగా ఉంటుంది. ప్రతి క్షణము మనకు తోడుగా ఉంటుంది. ఎలా అంటే కీర్తన గ్రంథము 90వ కీర్తన మీరు ఆ కింద వచ్చినలన్నింటిలో చదువుకుంటే అక్కడ అంటాడు కదా, అతడు మహోన్నతుడి చోటను నివసించేవాడే, సర్వశక్తిని నేడను విశ్రమించేవాడు, ఆయనే నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవా గురించి చెప్పుచున్నాను అంటాడు. మన దేవుడు మనకు రక్షణాధారముగా ఉన్నాడు, మనకు కోటగా ఉన్నాడు, కంచె కలిగిన హస్తమైన హస్తము మనకు తోడుగా ఉంచగలిగిన వాడు. అయితే ఈ సాయంకాలపు వేళలో నీవు సాతానుని ఎదిరించాలంటే విశ్వాసం అని డాలు పట్టుకోవాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట అసాధ్యము, దేవుని పిల్లలు అయి ఉండుట అసాధ్యము, దేవుని సహాయము పొందుకునుట అసాధ్యము. మరి ఏం చేయాలి? విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరమును అదృశ్యమై ఉన్నటకు రుజువునై ఉన్నది. ప్రభువు మరొక చోట సువార్తలు చెప్పాడు, మీరు చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. తమత అంటున్నాడు, రా, నువ్వు నా ఏళ్ళలో నా గాయంలో నీ వేలు పెట్టి నువ్వు అప్పుడు నేనే అని నమ్ము. తమత అంటున్నాడు, చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు గొప్పవారు. తోమ ఆయన గాయాల్లో ఏలు పెడితే తప్ప నేను నమ్మను అన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? మన జీవితాల్లో మనం అనేకమైన సార్లు దేవుని వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం పట్ల మనం విశ్వాసం పొంది దాన్ని తిరిగి తర్వాత కోల్పోయి సమస్తమును మళ్ళీ యథావిధిగానే మన జీవితాలు గడుస్తున్నాయా? లేకపోతే దేవుడిచ్చే విశ్వాసాన్ని పొందుకొని దేవుని మీద నమ్మి, అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడినది, మరియు అతను దేవుని స్నేహితుడని పిలవబడ్డాడంట. ఎక్కడికి పిలిచాడో, ఎలా పిలిచాడో, ఎలాంటి స్థితిగతులో అనేది ఆలోచించలేదు, కానీ దేవుడు అతన్ని పిలిచినప్పుడు అతడు బయలుదేరి వెళ్ళాడు. మన జీవితంలో కూడా, మన బ్రతుకుల్లో మనం అనేకమైన సార్లు దేవుడిచ్చే కృపను పొందుకోవాలని ఆశిస్తున్నాం, కానీ దానికి తగ్గ అడుగులు మన దగ్గర మనం వేయలేకపోతున్నాం. అందుకనే మన జీవితాల్లో అంతా కూడా సున్నాగానే మిగిలిపోతుంది. రక్షణ అనే శిరస్నానం కలిగి ఉండాలి. దేవుడి నీకు ఇచ్చిన రక్షణను నువ్వు గట్టిగా చేతపట్టుకుని నడుస్తున్నావా? లేకపోతే దాన్ని ఏషావు తాకట్టు పెట్టినట్టు ఒక పూట కోటి కొరకు అతడు తనకిచ్చిన జ్యేష్ఠత్వపు హక్కును దారబెట్టాడు. అలాగే నీవు కూడా పాపం కొరకు, లోకం కొరకు, తిండి కొరకు, నిద్ర కొరకు, లేకపోతే పరిస్థితులు బట్టి, లేకపోతే వేరే వేరే దాన్ని బట్టి నీకు ఇచ్చిన రక్షణను నువ్వు తాకట్టు పెట్టేశావా? జాగ్రత్త, దేవుడి సాయంకాలపు వేళలో లెక్క అడుగుతాడు నిన్ను. ఆయన లెక్క అడిగినప్పుడు ఆ లెక్క ప్రకారంగా నువ్వు సమాధానం చెప్పగలవా? అలాగే వాక్యం అనే డాలును పట్టుకోవాలి. ఈ సాయంకాలపు వేళలో అనేక మంది వాక్యాన్ని చదవక, ఆ చదివిన వాక్యాన్ని కూడా సరైన రీతిలో చదవక, ఏదో బైబిల్ తీసామా, ఏదో కనపడిందా, ఏసు రక్తం ఏం చేయం అని చెప్పిన వాక్యం ఆ మొక్క చదివేసుకొని, అమ్మయ్యా అమ్మయ్యా దేవా ఈరోజు నాతో మీరు మాట్లాడారయ్యా నీకు వందనాలని చెప్పుకొని దాన్ని బట్టి సంబరపడిపోయి వెళ్ళిపోతున్నావా? లేకపోతే క్రమమైన రీతిలో నీ వాక్యాన్ని చదివి ఆ క్రమమైన పద్ధతిలో నీవు దేవునికి దగ్గరగా జీవిస్తున్నావా? వాక్యము నీలో నివసిస్తుందా? వాక్యము అనగా ఎవరు కాదు, యోహాను సువార్త మొదట అధ్యాయం మొదటి వచనంలో ఉంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో సంచారకుడుగా సంచరిస్తున్నాడు. ఈ సాయంకాలపు వేళలో నీవు ఎలాంటి జీవితం ఉన్నావు? సాతానుని ఎదిరించుటకు నీవు బలము కలిగిన వాడుగా ఉన్నావా? లేకపోతే సాతాను చేతిలో నీవు ఓడిపోయిన వాడుగా ఉన్నావా? ప్రభు అంటున్నాడు, నీవు బలవంతుడు కా, లే నిలబడు, నీ మీద నేను ప్రకాశిస్తాను. సాతాను వేస్తున్న అగ్ని బాణములను, అగ్ని తంత్రములను నీవు ఎదిరించడానికి శక్తిమంతుడగినట్లుగా మీరు నాకు లోబడి ఉండండి. ఈ సాయంకాలపు వేళలో నువ్వు ఎలాంటి జీవితంలో ఉన్నావు ఒకసారి పరిశీలించుకో. రెండవదిగా మనం ఏం చేయాలో, మనము దేనిని ధరించుకోవాలో రోమపత్రిక 13:14 చదువుకుందాం. రోమపత్రిక 13:14 అక్కడ అంటాడు కదా, క్రీస్తును మనం ధరించుకుని ఉండాలి. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమైన ఆలోచన చేసుకొనకుడి. మనము దేవునికి లోబడి ఉండి దేవుని ధరించుకున్న వారమై ఉండి శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరమును విషయమే ఆలోచన చేసుకొనకుడి. ఈ లోకములో శరీరం కోరుకున్నదంతా కూడా నువ్వు ఇచ్చి
దేవుని సంపాదించుకోలేకపోతే ఏం ప్రయోజనం? ఒకడు లోకమంతటిని సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్న వలన వాడికి లాభం ఏంటి? అవును కదా, ఈ లోకంలో శరీరం తుచ్చమైపోయేది. గట్టిగా మొదలెడితే తినటానికి తిండి, కప్పుకుంటానికి వస్త్రం, ఉండటానికి ఇల్లు, ఖర్చు పెట్టుకోవడానికి డబ్బుంటే సరిపోదు. ఆహా, ఈరోజు చాలదండి, మన హై క్లాస్ మెయింటెనెన్స్ చేయాలి. ఒక్కొక్కరు వేసే బట్టలో దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు లేకపోతే కొన్ని వందల వేల రూపాయలు ఉండాలి. నేను నలుగురిలో నుంచుంటే జిగేలు జిగేలు అనిపించాలి. నా పదేళ్ళకి పది ఉంగరాలు ఉండాలి. నా చేతికి లేకపోతే నడుంకి వడ్డానాలు ఉండాలి. అబ్బో, నా శరీరం కోరుకున్న రీతిలో నేను మెయింటైన్ చేయాలి. దేవుడిచ్చిన అందాన్ని, దేవుడిచ్చిన శరీరాన్ని నువ్వు దేవుని కొరకు ఖర్చు పెడుతున్నావా, లేకపోతే లోకం కొరకు, అందం కొరకు నువ్వు పోటీపడి లేనిపోని వాటి కొరకు నువ్వు సిద్ధపడి నీ శరీరాన్ని లోకం కొరకు ఖర్చు పెడుతున్నావా? ఈ లోకము, లోకములో ఉన్న వాటిని నన్ను మీరు ప్రేమించకుడి. మీరు ఈ లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ మీలో ఉండదు. మనము మెట్టుకు మనం ఎలా ఉండి ఎవరిని ధరించుకోవాలంటే క్రీస్తుని ధరించుకోవాలి. ఇది రోమపత్రిక 8:9 వచనంలో అంటాడు, క్రీస్తును ధరించుకున్నట అనగా మనము దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఆత్మ లేకపోతే దేవుని వాడు కాడు. వాడు శరీర సంబంధమైన విషయాల్లో వాడు ఉన్నట్లయితే వాడు దేవునితో సంబంధించిన వాడు కాదు. ఇదే మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:5 కూడా మనం ఒకసారి చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:5 మనం ఒకసారి చదువుకున్నట్లయితే అక్కడ అంటాడు కదా, మీరు విశ్వాసం గలవారమై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకునడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునడి, మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు యేసు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఏరుగురా. దేవుని లోకము, ఈ లోకములో క్రీస్తుని ధరించుకున్న వారమైతే మనము విశ్వాసం మూలముగా పుట్టిన వారము, విశ్వాసంలో వేరుపారిన వారము. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు నువ్వు ఎదురైనా వాటన్నిటిలో నుండి విడుదల పరచుటకు దేవుడు సమర్థుడైన దేవుడు. కాబట్టి ఆయన మీద ఆధారపడి నువ్వు నడుస్తున్నావా, లేకపోతే చిన్న విషయానికి కూడా నువ్వు భయపడి నువ్వు దేవునికి దూరం అయిపోయి బ్రతుకుతున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించుకో, నువ్వు క్రీస్తుని ధరించుకున్న వాడివైతే నువ్వు దేవునికి లోబడి ఉంటావు. దేవునికి లోబడిన వాడివైతే ఖచ్చితంగా అపవాదిని ఎదిరించే శక్తి నీలోనికి వస్తుంది. మూడవదిగా చూపించి నా మాటనే ముగిస్తాను. వాక్యాన్ని ఉపయోగించాడు ప్రభు. మత్తయి సువార్త 4:10 ఆయన ప్రతి దానిలో కూడా వాక్యాన్ని ఉపయోగించి ఆ వాక్య ప్రకారంగానే సాతానును ఎదిరించాడు. ఈ లోకంలో మనము కూడా ప్రతి విషయంలో వాక్యాన్ని గట్టి వాక్యమును బట్టి లోకాన్ని ఎదిరించాలి. ఈ వాక్యమును అనుసరించి మనం నడిచినప్పుడు ఈ వాక్యం మనలో ఉంటుంది కాబట్టి లోకానుసారంగా మనం నడవలేము. కాబట్టి ఈ మూడు విషయాల్లో మనము అనుసరించి దేవుని కృప పొందుకుందాం. ఈ సాయంకాలపు వేళలో ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో కూడా దేవుని సాతానుని ఎదిరించి అత్యధికమైన విజయం పొందుకుంటానికి దేవుడు కృప మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర మహోన్నతుడైన ఘనమైన నామమును వందనాలు. ఈ సాయంకాలపు వేళలో మీరు మాకు అందించిన ఈ శ్రేష్టమైన మాటలను బట్టి నీకు వందనాలు అయ్యా. తండ్రి, మా జీవితాల్లో సాతానుని ఎదిరించాలనే కోరిక అయితే ఉంది, కానీ మేము ఎదిరించలేకపోతున్నాం. కారణము నీకు లోబడలేక. ప్రభా, నీకు లోబడి జీవించిన వారి విషయంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తావు, నీకు లోబడి జీవించిన వారు ఎలాంటి కృప పొందుకోవాలని ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉండాలనేది మా జీవితాల్లో ప్రభా మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడారయ్యా. అందరం బట్టి నీకు స్తోత్రములు. విశ్వాసం అనే డాలును ప్రభా తండ్రి, రక్షణ అనే శిరస్నానమును, వాక్యం అనే డాలును పట్టుకుని మేము జీవించినట్లుగా సహాయం చేయండి. ప్రభా, నిన్ను ధరించి మేము జీవించినట్లుగా సహాయం చేయండి. ప్రతి విషయంలో వాక్యం ద్వారానే మేము సాతానుని ఎదిరించినట్లుగా మాకు మా జీవితాల్లో, అనుదిన జీవితాల్లో మాకు కృప చూపించి నడిపించండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలను మీరు దర్శించండి. వారు ఏ కష్టంలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ శ్రమలో ఉండి వారి ప్రార్థనలు ఏకీపిస్తున్నా, వారికి మేలు చేయండి అయ్యా. ప్రతి సమస్య నుంచి విడుదల పరచండి అయ్యా. ప్రతి అనారోగ్యం నుంచి విడుదల పరచమని చెందండి. మీ ఆత్మకార్యంలో వారి జీవితాల్లో జరిగించి నీ కృప చూపించండి. ఈ వారం అంతట్లో మీ సన్నిధి మాకు తొడిగా ఉంచి వచ్చే వారం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ మెండుగా ఉండి నడిపించి తోడుగా ఉండి బలపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.